మొక్కకి చాలా మంది అపోహపడుతున్నారు. 365 రోజులు, 365 రోజులు కాసేస్తే సంవత్సరం అంతా కాయలు ఉంటాయి అంటారు. తప్పది, ప్రతి మొక్కకి లైఫ్ సైకిల్ ఉంటుంది. రైతు లోకానికి నమస్కారం. నా పేరు పుప్పాల దుర్గారావు, మా సప్తగిరి నర్సరీ. మీరు చూస్తున్న మ్యాంగో థాయ్ బాన్సాయ్ మ్యాంగో, థాయిలాండ్ నుంచి వచ్చిన రకంలో పొట్టి రకం. ఇప్పుడు దీని వయసు వచ్చి 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పూర్తయి, 8వ సంవత్సరం వచ్చింది. ఇది ఏంటంటే కుండీలో కాసే రకం. మనకి 50 కేజీలు మట్టి కుండీలో పెట్టుకుంటే కాయలు కాస్తుంది. మీరు 10 సంవత్సరాలు పెంచినా ఇంతకన్నా హైట్ పెరగదు. ఒకవేళ హైట్ పెరిగినా హెడ్ కట్ చేసుకుని కింద ఉంచుకుంటే బుష్గా ఉంటుంది. చిన్న మామిడికే కాస్తుంది. ఇంట్లో పర్పస్కి మాత్రం చాలా బాగుంటుంది. పండు బాగుంటుంది, పచ్చికాయ కూడా కూరకు బాగుంటుంది. చాలా మంచి రకం. సరదాగా ఇంటికాడ పెంచుకునే వాళ్ళకి అయితే మాత్రం సూపర్. రైతు వారికి అయితే కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి మీ అంగీకారం మీద వేసుకోవాలి. ఇది మంచి రకం. ఇది ఆయి సైజ్ అయితే ఇలా ఉంటుంది. పండు అయిన తర్వాత ఇక ఇలాగ ఈ కలర్ వస్తుంది. పండు కూడా తింటాక బాగుంటుంది. బాన్సాయ్ వెరైటీ అనమాట, పొట్టి రకం. పొట్టి రకాల్లో ఇది ఒక రకం, చాలా బాగుంటుంది. పెద్ద సైజు అయితే రాదు, మీడియం సైజు. ఈ సైజు కాయ, ఈ సైజు పండు వస్తుంది. ఇంట్లో వాడుకోవడానికి, గార్డెన్లో పెంచుకోవడానికి, ఫామ్ హౌస్లో పెంచుకోవడానికి, కుండీల్లో పెంచుకోవడానికి, కుండీల్లో కాయడానికి కూడా ఉపయోగపడే రకం ఇది. ఇక మా అయితే ఈ చెట్టు వయసు వచ్చి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి ఇవి ఇంతంత చెట్లు అయినాయి. దీన్ని కుండీలను కూడా గ్రో చేసుకోవచ్చు, అలాగే ఫామ్ హౌస్లో గిళ్ళల్లోకి బాగుంటుంది. రైతులు తోటలేసి ఫార్మింగ్ చేసేంత గొప్ప వెరైటీ కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాంగోలతో పోల్చుకుంటే సూపర్ మ్యాంగో కాదు కాబట్టి సరదాగా ఇంట్లో పెంచుకోవడానికి, బ్యూటిఫికేషన్కి అందంగా ఉంటుంది. ఇది ఫ్రూట్ వచ్చి ఇలా ఉంటుంది. ఈ సైజ్ వస్తుంది ఫ్రూట్. పచ్చికాయలు కూడా కూరకు పనిచేస్తే, పండు కూడా తినొచ్చు. కానీ గార్డెన్ పర్పస్, ఓన్లీ మిద్ది గార్డెన్లకి, ఫామ్ హౌస్లకి, గార్డెన్లకే. రైతులు తోటలు వేయాలంటే కొంచెం చూసుకుని వేసుకుంటే మంచిది. వేయకూడదని కాదు, కానీ వేసుకోవచ్చు. కానీ ఏంటంటే చిన్నకాయ మార్కెట్లో మన అన్ని పెద్ద కాయలు. ఒకటి ఏంటంటే కాయలు లేని టైంలో, నాన్ సీజన్లో కూడా కాయలు ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా గ్రో చేసుకోవచ్చు. పర్వాలేదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. రైతుల వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి వేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మంచి వెరైటీ. ఇలా ఫ్లవరింగ్ ఉంటుంది, ఇలా పచ్చికాయలు ఉంటాయి, ఇలాగ పళ్ళు, ఇలాగ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది మామిడిలోకి అతి పుట్టి రకం, చాలా చిన్న రకం. మీరు 10 సంవత్సరాలు పెంచితే ఇంచుమించు ఒక 8 అడుగులు పెరుగుద్ది అంతే, అంతకు మించి పెరగదు. కుండీలో కూడా పెంచుకోవచ్చు, కుండీలో కూడా కాయలు కాసే రకం ఇది. ఇంచుమించు కుండీలో ఇంచుమించు 50 నుంచి 70 కేజీలు మట్టి పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సంవత్సరానికి వచ్చి 3 కాపులు కాస్తుంది. ఇది 3 టైమ్స్, ప్రతి 4 నెలలకి ఒకసారి కాస్తుంది. దీని లైఫ్ సైకిల్ వచ్చి ప్రతి మొక్కకి చాలామంది అపోహపడుతున్నారు. 365 రోజులు, 365 రోజులు కాసేస్తే సంవత్సరం అంతా కాయలు ఉంటాయి అంటారు. తప్పది, ప్రతి మొక్కకి లైఫ్ సైకిల్ ఉంటుంది. కొన్నాళ్ళు నిద్ర అవస్థ, కొన్నాళ్ళు సిగిరించి వ్యవస్థ, కొన్నాళ్ళు పుష్పించి, కొన్నాళ్ళు ఫలించి వ్యవస్థ. ఈ 4 దశలు ప్రతి మొక్కలోనే ఉంటాయి. కాబట్టి థ్రోట్ ఇయర్ అనే పదాన్ని మీరు ఎప్పుడు వాడకూడదు. కాకపోతే ఏంటంటే ఒక ప్రాంతీయతత్వాన్ని బట్టి కాయలు ఇప్పుడు ఉంటాయి, మళ్ళీ నెలలో ఉంటాయి, మళ్ళీ నెలలో ఉంటాయి, కనపడుతుంటాయి. వెనక ముందు రావడం వల్ల కాయలు ఎక్కువగా ఉంటాయి. కానీ చెట్టుకు మాత్రం కొన్నాళ్ళు నిద్ర వస్తుంటుంది. కొన్నాళ్ళు పుష్పించాలి, కొన్నాళ్ళు సిగిరించాలి, కొన్నాళ్ళు ఫలించాలి, కాయలు తయారవ్వాలి. ఇది మాత్రం రూల్, దయించి అపోహలకు పోకండి. ఇది మంచి రకం, కుండీలో పెంచుకుంటే బాగుంటుంది.